शास्त्री विचारण। मन ब्रेकिंग न्यूज़ चूस्तुन्नाम। सुप्रीम कोर्ट लो चंद्रबाबु नायडु वेसिन स्पेशल लीव पिटिशन पै तदुपरि विचारण सोमवारानिकि वायदा पड़िंदि। ప్రధానంగా సెక్షన్ 17 ఐపిన్ ఇరుపక్షాల మధ్య చాలా బలమైన వాదనలు వాడివేడిగా వాదనలు జరిగినట్టుగా మనకు తెలుస్తోంది। అంతకంటే ముందు మేము క్యావియట్ దాఖలు చేశాం కాబట్టి ఆ క్యావియట్ పైన విచారించాలి, విచారణ తర్వాతే సెక్షన్ 17 ఐపిన్ విచారించాలని ఏపీ సిఐడి తరపున ముఖ్యుల రోహిత్కి బలమైన వాదనలు వినిపించినట్టుగా తెలుస్తోంది। మరి చంద్రబాబు నాయుడుకు సెక్షన్ 17 ఏ వర్తిస్తుందా వర్తించదా, గతంలో యశ్వంత్ సిన్హా కేసులో ఏం చెప్పారు, 2016 లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగితే 2018 ముందు జరిగింది కాబట్టి 2018 తర్వాత వేసిన ఎఫ్ఐఆర్ ఎలా ప్రామాణికం అవుతుందని హరీష్ సాల్వే సిద్ధార్థ లోత్రా వాదించినట్టుగా తెలిసింది। ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత అనిరుద్ధ్ బోస్ అలాగే బేలాయం త్రివేదితో కూడిన ధర్మాసనం స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది। సోమవారం తీర్పు రావచ్చు, టెంటివ్ ముందుగానే చెప్పింది ఇలాంటి హై ఎండెడ్ కేసుల్లో తీర్పులు వెంటనే రాకపోవచ్చు, ఖచ్చితంగా వాదనలు విన్న తర్వాత వాయిదా వేస్తామని అందరికంటే ముందుగానే టెంటివ్ అంశాన్ని ప్రస్తావించింది। అదే జరిగింది, పూర్తి స్థాయిలో కొన్ని వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు। అప్పుడు కూడా విచారించే అవకాశమే ఉంది, ఎందుకంటే చాలా క్లియర్ కట్గా లాపరంగా ఇక్కడ టెక్నికల్ వర్డ్స్ మనం చూడాలి, తీర్పు సోమవారానికి వాయిదా వేయడం వేరు, విచారణ సోమవారానికి వాయిదా వేయడం వేరు। ప్రస్తుతం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ మాత్రమే సోమవారానికి వాయిదా వేసింది, అంటే సోమవారం కూడా విచారణ జరగనుంది, సోమవారం కూడా ఇరుపక్షాల వాదనలు ధర్మాసనం వింటుంది, విన్న తర్వాత మరి ఆ రోజు తీర్పిస్తుందా మళ్ళీ దాన్ని వాయిదా వేస్తుందా మరికొంత విచారణకు అవకాశం కోసం ప్రయత్నిస్తుందా అనేది సోమవారం తర్వాత మనకి తేలబోతుంది। ప్రధానంగా మనం చూస్తే చాలా క్లియర్ కట్గా అత్యంత కీలకమైన అత్యంత ప్రాముఖ్యత కూడుకున్న కేసుకు సంబంధించి ఈరోజు ఏదో కొంత జరగబోతుంది అన్న చర్చ బలంగా సాగింది। అయితే విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేస్తూ కొద్దిసేపటి కిందటే సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది। అంతకంటే ముందు బలమైన వాదనలే జరిగాయి, ప్రజెంట్గా సెక్షన్ 17 ఏ పైనే బలమైన వాదనలు వాడివేడిగా కోర్టు హాల్ 6లో జరిగినట్టుగా మనకు పూర్తి సమాచారం అందుబాటులోకి వచ్చింది। సెక్షన్ 17 ఏ చంద్రబాబుకు వర్తిస్తుంది, రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసు ఇది, 2016లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగితే దాదాపు ఇప్పుడు 4-5 ఏళ్ల తర్వాత ఈ అంశాన్ని ప్రస్తావనకు తేవటం ఖచ్చితంగా ఇది రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నది అని హరీష్ సాల్వే సిద్ధార్థ లోత్రా ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది। ఒకవేళ బెయిల్ కోసం అవసరమైతే హైకోర్టుకు వెళ్ళాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది అన్నట్టుగా మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది। విచారణ అయితే సోమవారానికి వాయిదా వేసింది, బట్ బెయిల్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్ళాలని సుప్రీంకోర్టు సూచించినట్టుగా మనకు తెలుస్తోంది। మరిన్ని వివరాలు అందించడానికి మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు। గోపి, సోమవారానికి సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది కదా, ప్రధానంగా బెయిల్పై హైకోర్టుకు వెళ్ళాలని ఎందుకు సూచించినట్టు? ఈ ప్రశ్న నేను ఎందుకు అడుగుతున్నానంటే దీన్ని వేరే బెంచ్కి అలాట్ చేయాలని సీజే చంద్రచూడ్కు చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు అప్పీల్ చేసినప్పుడు మేము బెయిల్ కోసం రాలేదు, మాకు ప్రధానంగా సెక్షన్ 17 ఏ పైన క్వాష్ పిటిషన్ పైన ప్రశ్నించడానికి వచ్చామని ఆల్రెడీ న్యాయవాదులు చెప్పారు ఆ రోజు। మరి ఇప్పుడు బెయిల్ పైన కావాలనుకుంటే హైకోర్టుకు వెళ్ళడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం అనటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు బెయిల్ కూడా అడిగారా ధర్మాసనంలో, కొంత క్లారిటీ ఇవ్వండి। ఎస్ సతీష్, ఈ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో మొదటి నుంచి చంద్రబాబు చెప్తున్నది తనది అక్రమ అరెస్టు నిబంధనలకు విరుద్ధంగా అవినీతి నిరోధక చట్టం 1988 సెక్షన్ 17 ఏని పరిగణలోకి తీసుకోకుండా గవర్నర్ అనుమతి తీసుకోకుండా ఈ అరెస్టు జరిగింది, ఈ అరెస్టే చెల్లదు, చెల్లని అరెస్టులో దర్యాప్తు ఎఫ్ఐఆర్ అవి ఇవేవి కూడా చెల్లవు, సో వాటిపై స్టే విధించాలని చెప్పి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్ఎల్పీలో మెన్షన్ చేశారు। సో ప్రస్తుతం ఈ రోజు విచారణ సందర్భంగా కూడా తమకు ఊరట కల్పించాలి, 17 ఏ చంద్రబాబుకు వర్తిస్తుంది, అఫెన్స్ జరిగిన తేదీ కాదు, దర్యాప్తు ప్రారంభమైన తేదీ నుంచి ముఖ్యంగా ఇది వర్తిస్తుంది అన్నది ప్రధానంగా చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది। అయితే అఫెన్స్ జరిగిన తేదీకి కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పి ముకుల్ రోహత్కి ప్రభుత్వం తరపున వాదనలు వినిపించడం జరిగింది। అయితే హైకోర్టుకి ఏమేమి సబ్మిట్ చేశారో అన్ని పత్రాలు ఈ కేసుకు సంబంధించి అవన్నీ కూడా సబ్మిట్ చేయాలి అని చెప్పి ఈ కేసు విచారణని సోమవారానికి వాయిదా వేయడం జరిగింది। అయితే ఆ సందర్భంగానే సిద్ధార్థ్ లూత్రా చంద్రబాబు తరపు న్యాయవాది ప్రస్తుతం ఆయన కస్టడీలో ఉన్నారు, మాకు ఊరట కల్పించాలని చెప్పి కోరినప్పుడు మీరు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు
చేసుకోవచ్చు కదా అని చెప్పి న్యాయమూర్తి అన్నారు. అయితే ఆ సందర్భంగా ముహుల్ రోహత్కి కూడా వాళ్ళు మొదటి నుంచి ఈ కేసు కొట్టేయాలని అంటున్నారు, బెయిల్ కోసం అప్రోచ్ అవ్వడం లేదు అని చెప్పి ముహుల్ రోహత్కి కూడా సుప్రీంకోర్టుకు తెలియపరచడం జరిగింది. మీరు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్ళండి అని చెప్పి ధర్మాసనంలో న్యాయమూర్తి చెప్పడంతో ఇప్పుడు హైకోర్టుకు వెళ్తారా బెయిల్ కోసం లేదా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. అలాగే ఈ కేసుకు సంబంధించి హైకోర్టుకు ఏవైతే పత్రాలు సమర్పించారు, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సుప్రీంకోర్టుకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈరోజు ప్రభుత్వం తరపున ఇటు ముకుల్ రోహత్గి వాదనలు వినిపించడం జరిగింది. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే అలాగే సిద్ధార్థ్ లూత్రా అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించడం జరిగింది. మొత్తం కేసు విచారణ మొత్తం కూడా ఈ అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A కి సంబంధించిన అంశంపైనే సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ముఖ్యంగా నేరం జరిగిన తేదీ నుంచి ఇది వర్తిస్తుందా లేక ఆ తర్వాత నుంచి వర్తిస్తుందా అన్న దాని నుంచే ప్రధానంగా చంద్రబాబు తరపు న్యాయవాదులు ఇది అంతకు ముందు జరిగింది. ఆ సవరణ జరిగిన తర్వాత కూడా 2018లో ఈ 17A సవరణ అనేది జరగడం జరిగింది. సో ఆ తర్వాత కూడా ఇది చంద్రబాబుకు వర్తిస్తుంది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల్ని అలాగే ప్రజాప్రతినిధులు వేధించకుండా ఊరట కల్పించేందుకు ముఖ్యంగా ఉపశమనం కల్పించేందుకు ఉన్న సెక్షన్ ఈ 17A. సో అది సిఆర్పిసి ముఖ్యంగా ఐపీసీ యాక్ట్ కూడా వర్తిస్తుందా సెక్షన్లకు వర్తిస్తుందా అని చెప్పి న్యాయమూర్తి కూడా ప్రశ్నించడం జరిగింది. సో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం అది వర్తిస్తుంది అని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి మెరిట్స్ ని కోర్టు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ముకుల్ రోహత్గి, ఇటు సిమెన్స్ కంపెనీ, అలాగే ఏ విధంగా అయితే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య 90% 10% ఏ విధంగా ఒప్పందం జరిగింది, స్కిల్ డెవలప్మెంట్ కల్పించేందుకు ఏ విధంగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది, వీటన్నిటికి సంబంధించిన అంశాలను వివరించే ప్రయత్నం చేశారు. కానీ మేము మెరిట్స్ లోకి వెళ్లబోము, ఈ కేసు మూలాల్లోకి వెళ్లబోము అని చెప్పి న్యాయమూర్తులు చెప్పడం జరిగింది. అయితే అన్ని విషయాలు తెలుసుకునేందుకు హైకోర్టుకి ఏవైతే పత్రాలు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించిన డీటెయిల్స్ సబ్మిట్ చేశారో అవన్నీ కూడా సుప్రీంకోర్టుకి తెలియపరచాలని చెప్పి తదుపరి విచారణ వచ్చే సోమవారం మధ్యాహ్నం 2:30కి వాయిదా వేయడం జరిగింది. సో అప్పుడే ఈ కేసుకు సంబంధించిన విచారణ అనేది కొనసాగబోతోంది. ఈ రోజుకైతే ప్రధానంగా ఈ కేసు ఈ అరెస్టు చెల్లదు, ఈ కేసు పైన దర్యాప్తు పైన అలాగే ఎఫ్ఐఆర్ పైన స్టే విధించాలన్న అభ్యర్థనకు సంబంధించి ఈ రోజు విచారణ వరకు మాత్రం చంద్రబాబుకు ఊరట లభించలేదని చెప్పాలి. ఎందుకంటే సీనియర్ న్యాయవాదులంతా కూడా సెక్షన్ 17A చంద్రబాబుకి వర్తిస్తుంది, ఈ కేసు పైన స్టే విధించాలని చెప్పి వాదనలు వినిపించడం జరిగింది. కేవలం కక్షపూరిత రాజకీయ ప్రతీకార చర్యలో భాగంగానే చంద్రబాబుని అరెస్ట్ చేశారు, ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అన్న అంశాలకు సంబంధించి ఆయన అధికార విధుల్లో భాగంగానే కేబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఆయన ఎక్కడ కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకోలేదు అన్న విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే కేసు మూలాల్లోకి వెళ్లకుండా కేవలం సెక్షన్ 17A కి సంబంధించిన అంశంపైనే మేము దృష్టి సారిస్తున్నామని చెప్పి కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్పడం జరిగింది. సో కేసు వివరాలని వచ్చే వారం సోమవారం విన్న తర్వాత తదుపరి ఈ కేసుకు సంబంధించి మరింత విచారణ సుప్రీంకోర్టు చేయబోతోంది. ఆ రోజే ఈ కేసులో చంద్రబాబుకు ఉపశమనం లభిస్తుందా లేదా అనేది కూడా స్పష్టత రాబోతుంది. సతీష్, అంటే గోపి తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు, సోమవారం మధ్యాహ్నం 2:30 విచారిస్తామని ధర్మాసనం ప్రకటించింది. అయితే హైకోర్టులో మీరు సమర్పించిన ప్రతి డాక్యుమెంట్ను ఆ సమయానికి మా ముందు పెట్టాలని ధర్మాసనం ఎందుకు అడిగినట్టు, దీని వెనుక కారణం ఏంటి? ఈ కేసు అసలు ఏంటి, ఏ డేట్లో నిర్ణయాలు తీసుకున్నారు ఈ కేసుకు సంబంధించి? ఎందుకంటే ఈ సెక్షన్ 17A ప్రస్తుతం ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం జీఎస్టీ డిపార్ట్మెంట్ 2018లోనే దీనిపైన ఎంక్వైరీ ప్రారంభించింది, 2017లోనే. సో ఏదైతే సెక్షన్ 17A సవరణ అనేది 2018లో జరిగింది. సో 18 తర్వాత జరిగిన దానికి ముఖ్యంగా ఈ కేసుకి వర్తించదు అన్నది ప్రభుత్వం వాదనగా ఉంది. అఫెన్స్ జరిగిన డేట్ నుంచే ఈ సెక్షన్ కు సంబంధించిన ఈ కేసుకు సంబంధించిన ఎంక్వైరీ మొదలైంది కాబట్టి చంద్రబాబు సెక్షన్ 17A కి అనర్హుడు అని చెప్పి ప్రభుత్వం వాదిస్తుంది. అలాగే అంతకు ముందే ఎంక్వైరీ మొదలైందన్న విషయాన్ని కూడా కోర్టుకు తెలియపరుస్తున్న పరిస్థితుంది. అసలు ఈ కేసుకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, సీమన్స్ కంపెనీకి అలాగే ఇతర కంపెనీలతో ఒప్పందం ఏ విధంగా జరిగింది, ఎంత పర్సెంట్ షేర్ పర్సెంట్ 90-10% లో ఎవరి వాటి ఎంత, 800 కోట్ల కుంభకోణం జరిగింది, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టుకు తెలియాల్సి ఉంది. సో అందుకే హైకోర్టుకి ఈ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏ విధంగా జరిగింది, ఎవరెవరిని ప్రశ్నించారు, ఇప్పటికే 140 మంది సాక్షుల వాంగ్మూలాలు తీసుకోవడం జరిగింది, 4000కు పైగా
పేజీల యొక్క డాక్యుమెంట్స్ ని హైకోర్టుకి ఇవ్వడం జరిగింది. సో వాటన్నిటిని కూడా సుప్రీం కోర్టుకి ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఈ కేసుకు సంబంధించిన మెరిట్స్ తెలుసుకునేందుకు, మూలాలు తెలుసుకునేందుకే హైకోర్టుకి ఏమేమి పత్రాలు సమర్పించారో అవన్నీ కూడా, కేసు ఎప్పుడు రిజిస్టర్ అయింది, ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఎవరి పాత్ర ఎంత ఉంది, ఈ కేసులో నిజంగా చంద్రబాబు ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకునేందుకే సుప్రీంకోర్టు హైకోర్టుకి ఇచ్చిన పత్రాలన్నీ అడగడం జరిగింది. సో వాటన్నిటిని కూడా ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు సబ్మిట్ చేయాలి. తదుపరి వచ్చే సోమవారం ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ ఆ రోజు మధ్యాహ్నం జరగబోతోంది. సతీష్ రైట్, గోపి మరకాసట్లు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ గారు. కోటంరాజు వెంకటేష్ గారు నమస్తే సార్. నమస్తే అండి. హలో వెంకటేష్ గారు. నమస్తే నమస్తే అండి. వెంకటేష్ గారు, ఈరోజు సుప్రీం ధర్మాసనం చంద్రబాబు నాయుడు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అయితే ప్రధానంగా సెక్షన్ 17A పైనే ఇరుపక్షాల మధ్య వాడి వేడిగా వాదపోవాదాలు జరిగాయి. 2018 అంటే జూలై 2018 కన్నా ముందు జరిగిన నేరాలకు 17A వర్తించదు అని చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది హరీష్ సాల్వే పాయింట్అవుట్ చేస్తున్నారు. ఎందుకు సార్ ఈ సెక్షన్ 17A పైన అంత పీటముడి? కొంత క్లారిటీ ఇస్తారు సార్ దీనిపైన. ఎందుకనంటే అండి 17A అనేది ఇందులో డేట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆఫ్ ది అఫెన్స్ వచ్చేటప్పటికి 2015 నుంచి 2019 వరకు జరిగింది. ఈ 17A అమెండ్మెంట్ వచ్చి 2018లో జరిగింది. ఇది ఎఫ్ఐఆర్ కట్టింది 9/12/2021. అంటే ఇక్కడ త్రీ డిఫరెంట్ డేట్స్ ఉన్నాయి. మధ్యలో 17A అమెండ్మెంట్ వచ్చింది. ఈ వచ్చిన 17A అమెండ్మెంట్ ఈ డేట్ ఆఫ్ ఇన్సిడెంట్కి వర్తించేలా చూస్తారా, ఎఫ్ఐఆర్ డేట్కి వర్తించేలా చూస్తారా, దేనికి వర్తిస్తే ఏమవుతుంది, ఎట్లా వర్తింప చేయాలి ఈ కేసులో అనేది చూస్తున్నారు. కానీ ముకుల్ రోహిత్కి గారు అంటున్నారు ఇది డిశ్చార్జ్ ఆఫ్ అఫీషియల్ డ్యూటీస్కి వస్తుంది. ఇక్కడ ఎక్కడ అఫీషియల్ డ్యూటీస్ డిశ్చార్జ్ అనేది ఈ 17A లేదు. ఇది క్లియర్ కట్గా పిటిషన్ ఎలా చేయకుండా డిస్మిస్ చేయాల్సిన అంశం అని చెప్పి ముకుల్ రోహిత్కి గారు కోర్టు వారికి సవివరంగా తెలిపారు. ఆ సందర్భంలో కోర్టు వారు అన్నారు మొత్తం మీరు కంపైలేషన్స్ మొత్తం ముందు డాక్యుమెంట్స్ అన్ని కూడా వేయండి, మేము సోమవారం వింటామని చెప్పి కోర్టు వారు తెలియజేయడం జరిగింది. కోర్టు వారు మేము మెరిట్స్లోకి వెళ్ళాం ఈ కేసులోకి అని చెప్పేసి చెప్పారు. అఫీషియల్ డ్యూటీస్ అనే దానికి కన్ఫర్ అయ్యి ఉండి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ దానికి సంబంధించిన కేసు డీటెయిల్స్ ప్రొవైడ్ చేయమని జస్టిస్ పేర్కొనడం జరిగింది. అంటే వెంకటేశ్వర్లు గారు, గతంలో ఈ సెక్షన్ 17A పైన ఎలాంటి కోర్టు తీర్పులు ఉన్నాయి సార్? మీరు అన్నట్టుగా 2015 నుంచి 2019లో జరిగింది ఈ స్కామ్ అన్న అంశాన్ని చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు ప్రస్తావిస్తున్నారు. ఈ అమెండ్మెంటు అంతకు ముందు వర్తిస్తుందా లేదంటే ఎఫ్ఐఆర్ ప్రామాణికం అవుతుందా, గతంలో ఏమైనా కోర్టు తీర్పులు ఉన్నాయా? ఉన్నాయండి. ఇందులో యశ్వంత్ సిన్హా కేసు ఉన్నాయి, ఇంకా చాలా కేసులు ఉన్నాయండి ఇందులో. కాకపోతే ఏ కేసుని కింద కోర్టు వారు ఆ కేసులు అన్నింటినీ కన్సిడర్ చేసి దాని ప్రకారమే 68 పేజెస్ ఎలాబరేటివ్ ఆర్డర్ రాసి 22 పేజెస్ ఓన్లీ 17A కింద రాశారు. అందులో సైటేషన్స్ అన్ని కేరళకు చెందిన 2 సైటేషన్స్ మెన్షన్ చేశారు, యశ్వంత్ సిన్హా గారి కేసు మెన్షన్ చేశారు, ఏపీకి సంబంధించిన కేసెస్ అన్ని మెన్షన్ చేశారండి. ఇప్పుడు ఆ సైటేషన్స్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా సోమవారానికి సిబిసిఐడి వాళ్ళని కౌంటర్తో సహా వేయమన్నారు. అవన్నీ వేసిన తర్వాత వాటిని కన్సిడరేషన్ చేస్తారన్నారు. ఈ లోపల రేపు పోలీస్ కస్టడీ పిటిషన్ ఉంది లోయర్ కోర్టులో, దాన్ని వాళ్ళు ప్రెస్ చేస్తున్నారు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. దాని మీద మేము ఇప్పుడు ఒక ఆర్డర్ రాస్తామని చెప్పేసి జస్టిసులు ఇద్దరు కూడా తెలియజేయడం జరిగిందండి. సార్ ఇప్పుడు బెయిల్ పిటిషన్ సంబంధించి మీరు హైకోర్టులోనే తేల్చుకోవాలని ధర్మాసనం చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్? అది సహజ సూత్రాల్లో జనరల్గా బెయిల్ అనేది లోయర్ కోర్ట్స్లోనే జరుగుతుంది. వీళ్ళు ఇప్పుడు క్వాష్ పిటిషన్ మీదే వెళ్ళారు కదా, బెయిల్ సహజంగా లోయర్ కోర్టు ఇచ్చిన తర్వాత వాళ్ళు రిజెక్ట్ చేస్తే హైకోర్టుకు వెళ్తారు, తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్తారు. అందుకే కేసు మెరిట్స్లో కూడా వెళ్ళమని అన్నారు కాబట్టి బెయిల్ గురించి వాళ్ళు సుప్రీంకోర్టు వారు డిస్కస్ చేసే అవకాశమే లేదు. మెరిట్స్లోకే వెళ్ళనన్నప్పుడు బెయిల్ గురించి డిస్కస్ చేసే అవకాశం లేదు కదండి. ఇంకా సార్ హైకోర్టులో సమర్పించిన ప్రతి డాక్యుమెంట్ను సోమవారం విచారణ సందర్భంగా మా ముందు ఉంచాలని ధర్మాసనం చెప్పింది, దీన్ని ఎలా చూడాలి సార్? ఎస్,